ఇది ప్రధానమైనటువంటి హెడ్డింగ్. జనంపై ఒక్కసారి 1400 కోట్ల భారం, కనిష్టంగా యూనిట్కి 45 పైసలు, గరిష్టంగా రూపాయి 57 పైసలు. కొత్త ఛార్జీలు ఏప్రిల్ నుంచి అమల్లోకి. గోశాలలకు రాయితీ, సామాన్యులపై మోయలేని భారం మోపారని మండిపడ్డ ప్రతిపక్షాలంటూ గృహ విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏకంగా ఒక్కసారి 1400 కోట్ల భారాన్ని మోపింది. పైగా ముందు చెప్పినట్టుగా ఆగస్టు నుంచి కాకుండా ఏప్రిల్ నుంచే ఛార్జీలను పెంచుతోంది. దీనికి అదనంగా సర్దుబాటు ట్రూ అప్ పేరుతో మరో మూత మోగించబోతోంది. వాటి నెలవారీ వాయిదాలు అదనంగా వసూలు చేయనుంది. 2022-23 ఆర్థిక సంవత్సర విద్యుత్ ఛార్జీల వివరాలను బుధవారం తిరుపతిలో ఏపీఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా సభ్యులు టి రామ్సింగ్, వి రాజగోపాల్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ ఛార్జీల పెంపు అనివార్యమని పేర్కొన్నారు. డిస్కంలు బలోపేతం చేయకపోతే వాటి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని చెప్పారు. 20 ఏళ్లుగా వినియోగదారులపై ఎక్కడా భారం మోపలేదని వెల్లడించారు. 75 యూనిట్ల వినియోగ టారిఫ్ ఇప్పటికీ సరఫరా వ్యయంలో 50% కంటే తక్కువే ఉందని, పేద వినియోగదారుల కోసం 30 యూనిట్ల కొత్త స్లాబ్ ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. గృహ వినియోగదారులకు టారిఫ్ పెంపుదలతో పంపిణీ సంస్థలకు దాదాపు 1400 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని వెల్లడించారు. వినియోగదారులకు 11123 కోట్ల రాయితీని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అన్నటువంటిది ఇక్కడ రాయితీలు ఇస్తున్నామంటే రెండో పక్కన బాది బాది వదిలిపెడుతున్నారు. ఇంతకుముందు బాదుడే బాదుడు అంటూ పాదయాత్ర సందర్భంగా భారీ ఉపన్యాసాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 4 గంటల బాదుడే బాదుడు ఆయన బాదారు. వాళ్ళు అప్పుడు ట్రూ అప్ ఛార్జీలనే తప్పన్నటువంటి ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి అడ్డకోలుగా పెంచిపడేసింది. ఇది ఒక దొంగ మాటలు, విచిత్రమైనటువంటి మాటలు ఏంటంటే 30 యూనిట్ల లోపు ఒక స్లాబ్ పెట్టారండి. అదో అంతకంటే జోక్ కామెడీ ఏముండదు. 30 యూనిట్ల లోపు ఎవరు వాడతారంటే ఏమైనా స్థలాలు కొనుక్కుని అందులో మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా కరెంట్ కనెక్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఊరకనే అక్కడ ఒక బల్బు పెట్టుకుని వెళ్తారు. వాళ్ళకి 30 యూనిట్ల లోపు, ఈవెన్ పేద కుటుంబాలలో కూడా ఎవడో 30 యూనిట్ల లోపు వాడట్లేదు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఇవాళ ఈ ఉచితాల పథకాల పుణ్యం అని చెప్పేసి కలర్ టీవీలు వచ్చేసినాయి. అట్లాగే కూలర్లు, ఏసీలు తగ్గితే అందరికీ ఉండకపోవచ్చు, కానీ కూలర్లు వచ్చేసినాయి. ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఫుల్గానే వాడుతున్నారు. ఈవెన్ సెల్ ఫోన్లు కూడా వాడుతూ ఉన్నారు. ఆటోమేటిక్గా కరెంటు జరుగుతుంది. ఇప్పుడు దోపిడీ, నిలువు దోపిడీ అన్నదానికి సజీవమైనటువంటి సాక్ష్యం. దాన్ని కవర్ చేసుకోవడానికి పాపం జస్టిస్ నాగార్జున రెడ్డి గారు ఆయన చేసినట్టుగా ఫీలింగ్ అక్కడ. ఆయన చేస్తారా ఇప్పుడు ఈ భారాలను ఎవరు భరించాలి లెక్క ప్రకారం అయితే ప్రభుత్వం ఆయనే చెప్పుకొచ్చారు. 20 ఏళ్లలో ఎవరు పెంచాల, 20 ఏళ్ల నుండి పెంచండి. ఎందుకు పెంచుతున్నారు? పోనీ పెంచేదానికి ఒక అర్థం పర్థం ఉండాలి కదా, ఓ లిమిట్ ఉండాలి కదా. అడ్డకోలుగా మధ్యతరగతి నిలువు దోపిడీకి గురయ్యేటువంటిది, దిగువ మధ్యతరగతికి అరాచకమైనటువంటి బాధుడు, అలాగే ఎగువ మధ్యతరగతిని అయితే దోచి పడేయటమేనమాట. ఓవరాల్గా నిలువు దోపిడీకి నిలువుట అర్థం ఒక్కొక్క కరెంటు బిల్లు మీదన మినిమం 200 రూపాయల నుంచి మ్యాక్సిమం 2000 రూపాయలు అదనపు భారం పడబోతుంది. పక్కా ఫెయిల్యూర్ కరెంటు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం. ఆనాడు ప్రభుత్వం మారిస్తే నేను అద్భుతం చేస్తానని, అద్భుతం ఏంటంటే జనాల జేబులకి చిల్లులు పెట్టడం. దీనికి కూడా మరి అన్ని పథకాలకి పేర్లు పెట్టుకున్నట్టు జగనన్న బాదుడు అని పెట్టుకుంటే సరిపోతుందేమో. ఆ పేరు పెట్టకుండా నడుపుతున్నందుకు మరి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అయితే ఉంది. ఖచ్చితంగా ఇది నిలువు దోపిడీ అన్నలా చేయక్తం లేదు.